ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి ఇక్కడున్న పెద్దలందరికీ హాయ్ సార్ హవర్ యూ అందరూ థర్డ్ వేవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాదు అన్నంత జాగ్రత్తగా ఉన్నారు మాస్క్లు పెట్టుకొని అది హ్యాపీ సో ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి శేఖర్ ఎర్ర గారు నైన్టీఎంఎల్ తర్వాత ఏదో క్వార్టరో ఫుల్ బాట్లో హాఫ్ క్వార్టర్ అనుకున్నాం సో పిల్లలతో చాక్లెట్లు బిస్కెట్లు పాల డబ్బాలతో కూడుకున్నటువంటి ఒక క్లీన్ ఎంటర్టైనర్ చేశారు హెయిర్స్ ఆఫ్ బ్రదర్ నీ గర్స్కి హ్యాడ్స్ ఆఫ్ హ్యాడ్స్ ఆఫ్ ఎందుకోసమంటే ఎవరైనా కమర్షియల్ సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకోవాలి ఇంకొంచెం పెద్ద స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తారు బట్ కేవలం స్క్రిప్ట్ను మాత్రమే నమ్ముకొని ఒక ఐదు మంది పిల్లల్ని నమ్ముకొని ఈ సినిమా స్టార్ట్ చేసి దాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేశారు సో మీ కష్టం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సత్ఫలితాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నో డౌట్ అందులో అలాగే ఈ పిల్లలు నిజంగా దేవుళ్ళు అండి పిల్లలు నిజంగా దేవుళ్ళు అంటారు వీళ్ళు పడ్డ కష్టం మేము స్పాట్లో కళ్ళారా చూసామండి నిజంగా మాకు రెగ్యులర్ సినిమాలు చేయడం బట్ పిల్లలు ఫస్ట్ టైం డెబ్యూ అవుతున్నారు వీళ్ళ కోసమే నా భగవంతుడు ఒక మంచి సక్సెస్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రొడ్యూసర్లు కూడా హేర్ స్టాఫ్ చెప్పాలండి ఎందుకోసం అంటే ప్యాషన్తో సినిమా తీశారు ఏదో డబ్బులు సంపాదించుకోవాలని కాకుండా స్క్రిప్ట్ నమ్మి పిల్లల్ని నమ్ముకొని ఈ సినిమా తీశారండి ఫర్దర్గా వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సో పిల్లలతో ఈ బ్యానర్ స్టార్ట్ అయినందుకు శుభ తప్పకుండా ఈ పిల్లల బ్లెస్సింగ్స్ అన్నీ మీకు ఉంటాయి సార్ నిరంజన్ రెడ్డి గారు అండ్ అశ్వన్ రెడ్డి గారికి చైతన్య గారికి తప్పకుండా మీ బ్యానర్ మరిన్ని సంచలనాలని చరిత్రను సృష్టించాలి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సో ఆల్ ద బెస్ట్ సార్ అలాగే మా అన్నయ్య యువరాజ్ అన్నయ్య నిజంగా ఈ సినిమాలో మేము ఎలా ఉంటాం మీ అందరికీ తెలుసు కాకపోతే ఈ సినిమాలో మాత్రం చాలా అందంగా కనపడ్డాం మేము కూడా అందగాలని చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఫోటోగ్రఫీ చేశారు సో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న మీలాంటి టెక్నీషియన్లు కెమెరాలో మేము కనపడమే ఒక ఆనందంగా భావిస్తాం అలాగే అనుప్రూపెన్స్ గారు సాంగ్స్ చూసాం సో ఫైనల్గా వీళ్ళ నమ్మకం గొప్పది నమ్మకం గెలిపిస్తుంది నో డౌట్ అందులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ప్లీజ్ ఇన్నాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్ పడ్డాము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ని చాలా బాధల్లో ఉన్నాం సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పోవాలంటే పిల్లల్ని ఫస్ట్ గడప దాటించండి ఈ సినిమాకి తీసుకురండి పిల్లలు చూసి ఎంజాయ్ చేస్తే ఆ పిల్లలు సంతోషంగా ఉంటే ఇంట్లో ఉండే పెద్దలందరూ కూడా సంతోషంగా ఉంటారు సో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసే సినిమా ఈ సినిమా సో పిల్లలు పెద్దలు అందరూ కలిసి రండి ఆల్మోస్ట్ మనకు బిఫోర్ రిలీజ్ అయిన సినిమాలు బ్లాక్ బస్టర్లు ఉన్నాయి ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ రాజరాజ చోర కానీ వాటి కోవలోకి ఈ హౌస్ అరెస్ట్ కూడా ట్వంటీ సెవెంత్ చేరాలి బ్లాక్ బస్టర్ కొట్టాలి ఈ పిల్లల్ని మీరందరూ ఆశ్రయించాలి జై హింద్